అయితే ఇదే విషయంలో మాట్లాడడానికి మనతో పాటు బిహెచ్ఎల్కి సంబంధించిన హెచ్ఎంఎస్ లీడర్ హెచ్ఎంఎస్ ప్రెసిడెంట్ ఉన్నారు. అయితే ఈరోజు హెచ్ఎంఎస్ యూనియన్కి సంబంధించి బిహెచ్ఎల్ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతూ ఉంది. అయితే బిహెచ్ఎల్ రామచంద్రపురంలో నెలకొన్న సమస్యలపై హెచ్ఎంఎస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారిని అడిగి చెప్తాం. సార్, శ్రీనివాస్ గారు చెప్పండి, ఎలాంటి కార్మిక వ్యతిరేక విధానాలు ఉన్నాయి? ఒక వర్క్ బిహెచ్ఎల్ కూడా ప్రైవేటైజేషన్ అవుతుంది అనే ఒక ఊహాగానం పడుతున్నాయి. మనం చూస్తున్నాం బిహెచ్ఎల్ అనేది కూడా పూర్తిగా నిర్మానుషంగా మారి ఒక అడవి ప్రాంతంగా మారుతూ ఉంది. మనం చూస్తుంటే కూడా చాలా ఇప్పటికి బిహెచ్ఎల్లో మీ క్యాంటీన్ సబ్సిడీ ఎత్తేసారు, మీ ఒక ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా ఎత్తేసారు. వీటన్నిటిపైన కూడా చూస్తూ ఉంటే త్వరలో బిహెచ్ఎల్ ప్రైవేట్ అయిపోతుందని అనుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక విధానాలే కానివ్వండి, కొత్తగా వచ్చే లేబర్ కోడ్సే కానివ్వండి, అదేవిధంగా అటువంటి న్యూ ఇండస్ట్రియల్ పాలసీసే కానివ్వండి, ఇవి ఒక అందుకు మళ్ళీ లేబర్ కానివ్వండి మరి ఇండస్ట్రీస్ కానీ తీవ్ర ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఇండస్ట్రీస్ని లాస్ మేకింగ్ కంపెనీస్ అంటూ, ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్ అంటూ, లాస్ మేకింగ్ కంపెనీస్ని అమ్మేయాలని చూస్తూ, ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్ స్ట్రాటజికల్ సేల్స్ అంటూ, అది డిజిన్వెస్ట్మెంట్ అంటూ, ఒక ప్రణాళిక ప్రకారం పిఎస్యూస్ అన్నింటినీ కూడా డిటోరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అందులో భాగంగా బిహెచ్ఎల్ ఏమీ మినహాయింపు కాదు. ఈ మాకు ఈ కరోనాకు ముందు ఈ యూనిట్కి వచ్చేసరికి కొంచెం నీళ్ళు ఉండే, ఎందుకంటే మాకు ఉన్నటువంటి కెపాసిటీ ఏదైతే స్టీమ్ టర్బైన్స్ ఉన్నాయో అవి మేము మాకు ఆర్డర్స్ లేక, ఎందుకంటే మా దగ్గర ఉన్నటువంటి స్టీమ్ టర్బైన్సే హాట్ మా యూనిట్కి. మాకు ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ద్వారా సూపర్ క్రిటికల్ టర్బైన్స్కి వెళ్ళడంతో మా ఆర్డర్స్ అన్నీ కూడా, అంటే మాకు ఆర్డర్స్ లేక మరి భూపాల్, హరిద్వార్ లాంటి పెద్ద పెద్ద యూనిట్లకు ఆర్డర్ రావడం, మా యూనిట్ కొంచెం క్షీణించడం, ఆర్డర్ క్షీణించడం జరగడం జరిగింది. అందులో భాగంగా మళ్ళీ ఈ బిహెచ్ఎల్ యూనిట్ని సర్వైవల్ కొంచెం ఇబ్బందిగా ఉండే, కానీ ఏంటంటే కరోనా తర్వాత మళ్ళీ మేము కొంచెం పుంజుకుంటున్నాం. మా దగ్గర ఇంత మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రోడక్ట్స్ ఆర్డర్ రావడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చే దశలో నిజంగా కేంద్ర ప్రభుత్వం గిట కానీ ఈ పిఎస్యూస్ని కాపాడాలనుకుంటే లేదా పిఎస్యూస్ని ఎంపవర్ చేయాలనుకుంటే ఈ గ్రీన్ ఎనర్జీ బదులు మళ్ళీ థర్మల్ ఎనర్జీకి కొన్ని ఆర్డర్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. 20 GW అట్లా వచ్చే, అంటే 2030 వరకు కూడా మొత్తం దేశంలో, ప్రపంచంలో కూడా 2030 తర్వాత థర్మల్ ఎనర్జీకి స్కోప్ లేదు కాబట్టి అంతలోపే మన దేశం మొత్తం కూడా బయట కూడా 20 GW థర్మల్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేద్దామని ఒక ఆలోచన ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఎన్టీపీసీ ద్వారా కానీ ఎన్టీహెచ్పిహెచ్ ద్వారా, అంటే హైడ్రో కానీ పవర్ కానీ థర్మల్ కానీ ఇవన్నీ కూడా బిహెచ్ఎల్కి నామినల్ బేస్ మీద ఆర్డర్ ఇచ్చినట్టయితే బిహెచ్ఎల్ ఎంపవర్ చేసినట్టయితే, అంతేగాని ఇప్పుడు మళ్ళీ ఆ దానికి కూడా మళ్ళీ బయట విదేశీ కంపెనీలకు అభివర్ణిస్తే ఖచ్చితంగా బిహెచ్ఎల్ను ఒక ప్రణాళిక ప్రకారం డిటోరేట్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం పోతుందని మేము అనుకుంటాం, భావిస్తాం. చూసినట్టయితే గత 3 సంవత్సరాలుగా ఏదైతే రామచంద్రపురం యూనిట్లో ఉన్నాయో, రామచంద్రపురం యూనిట్లో ఉన్న కార్మికులు అనేటివి కూడా వాళ్ళకి ఎన్నో ఉన్న ఎన్నో సౌకర్యాలన్నీ కూడా కోల్పోయిన జరిగినాయి. ఎందుకు ఈ పరిస్థితి ఉందంటే బిహెచ్ఎల్ ఒక ఆర్థిక పరిస్థితులు వాళ్ళక అవి కోల్పోయిందా, లేకుంటే యూనియన్ల వైఫల్యం అంటారా? ఖచ్చితంగా ఇది యూనియన్ల వైఫల్యం, యూనియన్ల అవగాహన రాహిత్యానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటున్నానంటే మాకు 2019 ఎలక్షన్స్ జరిగినాయి, 2019 ఎలక్షన్స్ అనంతరం వర్క్మెన్ ట్రాన్స్ఫర్స్ తీసుకొచ్చారు. ఎందుకంటే అది యూనిట్ లెవెల్ పాలసీ, అసలు ఆ వర్క్మెన్ ట్రాన్స్ఫర్స్ అనేది ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ బిహెచ్ఎల్లో ఆన్ ద బేసిస్ ఆఫ్ విక్టిమైజేషన్. అప్పటికే చాలామంది ట్రాన్స్ఫర్ కోసం అప్లై చేసుకున్నప్పటికీ సెలెక్టివ్ విక్టిమైజ్, అంటే అక్కడక్కడ సెలెక్టివ్ చేసి వాళ్ళని విక్టిమైజ్ చేయడం జరిగింది. అది అన్ఫేర్ లేబర్ ప్రాక్టీస్ అకార్డింగ్ టు ఐడి యాక్ట్. అది కాకుండా కూడా అన్కాన్స్టిట్యూషనల్ ఉన్నాయి దాంట్లో, దాంట్లో ఇద్దరు ముగ్గురు ఎవరైతే ఉన్నారో అప్పుడే డిమోట్ అయ్యి నెక్స్ట్ మంత్కు ట్రాన్స్ఫర్ చేయడం, ఇవన్నీ కూడా అన్కాన్స్టిట్యూషనల్. మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, వన్ అఫెన్స్కి 2 పనిష్మెంట్స్ ఉండొద్దు అని చెప్తారు, 2 సార్ ప్రాసిక్యూట్ చేయొద్దు అని చెప్తారు. ఇవన్నీ కూడా చేసినప్పటికీ వీళ్ళకి అవగాహన లేక, 1 and 2 యూనిట్స్కి అవగాహన లేక, లాస్ లేబర్ లాస్పై అవగాహన లేక అది ఆపకపోవడం, దాని తర్వాత కార్మికులందరూ భయభ్రాంతులకు గురి చేయడం, కరోనా సమయంలో మళ్ళీ టీకా వ్యాక్సినేషన్ డ్రైవ్ వచ్చినప్పుడు 45 ఇయర్స్ అబ్బో వాళ్ళకి వ్యాక్సినేషన్ డ్రైవ్ వచ్చినప్పుడు అది కోవిడ్ అది మన గవర్నమెంట్ కోవిన్ పోర్టల్లో. మీరు ఇక్కడ ఒక విచిత్రమైన మాట చెప్తున్నారు, వాళ్ళకి అవగాహన లేదంటున్నారు. గతంలో వాళ్ళు 30-40 సంవత్సరాలు కార్మికులుగా పనిచేశారు, కార్మిక నేతల దగ్గర పనిచేశారు, ఇప్పుడు ప్రెసిడెంట్గా పనిచేశారు. గతంలో ఇప్పుడు మీరు అంటున్నారు 2 యూనియన్ చూసుకుంటే, గతంలో ఆయన ప్రెసిడెంట్గా చేశాడు, సెకండ్ 2వ స్థానంలో కూడా ప్రతిపక్ష యూనియన్ కూడా పనిచేశారు. వాళ్ళకి అవగాహన లేదంటున్నారు, అంటే ఇన్ని రోజుల నుంచి అవగాహన లేకనే ఇవన్నీ సౌకర్యాలను కోల్పోయారంటారా? ఇప్పుడున్న ఐఎన్టీసీ గతంలో ఎల్ఐ గారి నాయకత్వంలో వాళ్ళ కింద పనిచేయడం జరిగింది. మళ్ళీ ఎల్ఐ గారి దగ్గర వాళ్ళు ఏం నేర్చుకున్నా నాకు తెలియదు, కానీ అప్పుడు మాత్రం ఎల్ఐ సార్ దగ్గర పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేసినట్టు విషయం అయితే తెలుసు. ఎందుకంటే ఎల్ఐ గారిది అంటే మహానాయకుని దగ్గర ఇటువంటి వాళ్ళు శిష్యరికం చేసినట్టే మాకే సిగ్గు అనుకో, ఎందుకంటే నేను కూడా అతని శిష్యునే కాబట్టి చెప్తా ఉన్నాను. నేను కూడా నేర్చుకున్నాను, నేను కూడా చెప్పగలుగుతాను ఎందుకు ఆపాలి ఎందుకు ఏ పను, కానీ వాళ్ళు మాత్రం అటువంటి పరిస్థితికి పోతలేరు. ఇంకోటి ఏమైందంటే ఈ మధ్యకాలంలో
ఈ ట్రేడ్ యూనియన్ ఆఫీసర్స్లో అన్నీ కూడా ట్రేడర్గా తయారయ్యారు, ఎందుకంటే వర్క్షాప్స్ అన్నీ కూడా ట్రేడింగ్ వైపు వెళ్తూ ఉన్నాయి. ఇది కూడా ఒక కారణం కావచ్చు వాళ్ళకు ఆ వర్కర్స్పై కన్సర్న్ తగ్గడానికి కానీ టైం ఇవ్వకపోవడానికి కానీ ఇది కావచ్చు. మొత్తం మీద మనం చూస్తే బిహెచ్ఎల్ కాదు, దేశంలో ఉన్న అన్ని పబ్లిక్ సెక్టార్స్ అన్నీ కూడా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. కేవలం కేంద్ర సర్కార్ ఏదైతే ఉందో వాళ్ళు అవలంబిస్తున్న యాంటీ లేబర్స్ పాలసీ దీని కారణం అనేది కూడా కార్మిక నాయకులు కూడా వెలువరుస్తున్నారు. అయితే బిహెచ్ఎల్లో ఏదైతే ఉందో గతంలో పనిచేసిన యూనియన్లు కొంత అవగాహన రహితంతోనే లోకల్గా ఏవైతే కార్మికులకు ఉన్న సౌకర్యం అవన్నీ కోల్పోవడం కూడా జరిగింది అనేది చెప్తా ఉన్నారు.